Hello everyone. First of all, thanks for being here to watch Navinda's Maths YouTube channel, a group of CBSE students. So first video, manamu trigonometry ante manam geometry lo mensuration part la sambandhinchina konni areas gurinchi discuss chesamu. So oka tribhujaniki sambandhinchina ante vaishalyam anukodaniki manam mukhyanga మూడు రకాల ఫార్ములాస్ ని మనం యూజ్ చేయొచ్చు. ఇచ్చినటువంటి ఎటువంటి త్రిభుజమైనా కూడా ఇచ్చింది ఎటువంటి త్రిభుజమైనా మనం త్రీ ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఉంటాం. బేసిక్గా అందరికీ అన్ని వేలస్ ఇచ్చి త్రిభుజ వైశాల్యం కనుక మనం మాత్రమే తెలుసు, బట్ ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఏంటో చూద్దాం. ఓకే, సో జనరల్గా మీకున్న హెరన్స్ ఫార్ములా, హెరన్స్ ఫార్ములా అంటే కేవలం చాలామంది విషమభావ త్రిభుజానికి మాత్రం అంటే స్కెలన్ ట్రయాంగిల్కి మాత్రమే ఉపయోగించవచ్చు అన్న అపోహలు ఉంటారు. ఇట్స్ అన్ అ కామన్ ఫార్ములా ఫర్ ఆల్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో వీ కెన్ యూజ్ ఫర్ ఐసోసెలస్ ట్రయాంగిల్, వీ కెన్ యూజ్ ఇన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, వీ కెన్ యూజ్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అండ్ వీ కెన్ యూజ్ ఆల్సో స్కెలన్ ట్రయాంగిల్. అంటే ఒక హెరన్స్ ఫార్ములాని మనము విషమభావ త్రిభుజానికి, సమద్విభావ త్రిభుజానికి, సమబాహు త్రిభుజానికి, అదేవిధంగా లంబకోణ త్రిభుజానికి కూడా మనము వీటిని ఉపయోగించవచ్చు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఎప్పుడైతే అంటే మీరు జామెట్రికల్ అంటే ఈ మెన్సరేషన్ నేను కొంచెం డిఫరెంట్ చెప్పాలని ట్రై చేస్తున్నాను. సో కొన్ని జామెట్రికల్ పార్ట్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. యాక్చువల్లీ ఇవి మీకు జామెట్రికల్ పార్ట్లోనే డిస్కస్ చేయొచ్చు కదా అనుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఎస్ఎస్సీ రాయబోతున్నారు, అరబీ ఎన్టీపీసీ రాయబోతున్నారు, కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను మెన్సరేషన్ని సమ్ జామెట్రికల్ పార్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే నీకు రెండు భుజాలు ఇచ్చి ఒక కోణం ఇచ్చి త్రిభుజ వైశాల్యం కనుక్కోమంటే అక్కడ ఖచ్చితంగా ఉపయోగించాల్సింది సైన్ రూల్ ఉపయోగించాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే రెండు భుజాలు ఇచ్చి ఒక కోణం ఇచ్చినప్పుడు మనకు ఈ విధంగా ఉపయోగించాలి. అందులో ఏదైనా ఒక భుజంకు ఎదురుగా ఉన్న కోణము ఇచ్చినప్పుడు మాత్రమే అంటే ఖచ్చితంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఎదురుగా ఒక భుజానికి ఇంకొక కోణం ఇచ్చినప్పుడు దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సైన్ ఫార్ములా ఇస్ బేసికలీ యూస్ టు ఫైండ్ అన్ ఏరియా వెన్ హీ అడ్రస్డ్ టూ సైడ్స్ అండ్ వన్ యాంగిల్. The represent of angle is compulsory at least opposite for one given side. Okay, so therefore sine formula is of AB into sine C. అంటే ఇక్కడ ఏ భుజము బి భుజం ఉంటుంది. సో ఏ భుజము బి భుజం ఇచ్చిండు, సి మిస్ చేసిండు, కాబట్టి అక్కడ యాంగిల్ సి తీసుకొని చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆఫ్ బీసీ బీసీ ఇచ్చాడు కాబట్టి సైన్ ఏ లేదు కాబట్టి సైన్ ఏ, ఆఫ్ ఏసీ బి మిస్ అయింది కాబట్టి సైన్ బి అవుతుంది. సో ఇది మనకు సైన్ ఫార్ములా అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు మీడియన్ ఫార్ములా అంటే మధ్యగతాలు ఇచ్చినప్పుడు కూడా మనము త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. సో ఇవన్నీ నేను డీటెయిల్గా ప్రూఫ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఫస్ట్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో 4/3 ఎస్ఎం అంటే మనకు సెమీ పెరిమీటర్ ఆఫ్ మీడియన్స్, సెమీ పెరిమీటర్ ఆఫ్ మీడియన్స్ని ఎస్ఎం అంటాము. సో ఇది కూడా హెరన్స్ నుంచే రావడం జరిగింది, హాస్ అన్ హెరన్స్ ఫార్ములా ప్రకారం ఎస్ఎం మైనస్ ఫస్ట్ మీడియన్, ఎస్ఎం మైనస్ సెకండ్ మీడియం, ఎస్ఎం మైనస్ థర్డ్ మీడియన్. ఓకే, సో హౌ ఇట్ డస్ హ్యాపన్ త్రూ ద హెరన్స్ ఫార్ములా. ఓకే, సో రైట్ యాంగిల్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలిసిందే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేసిక్గా మనకు త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి ముఖ్యంగా నాలుగు రకాల ఫార్ములాస్ ఉన్నాయన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో హెరన్స్ ఫార్ములా అనేది మనకు ఇట్స్ అ సింపుల్, సో దీని యొక్క ప్రూఫ్ ఎక్స్ప్లెనేషన్ మనకు అవసరం లేదు. సో బికాస్ ఎగ్జామ్స్లో మనకు ప్రూఫ్ అడిగాడు, బేసికలీ మనకి ఎలా వచ్చిందో అడుగుతాడు. బట్ కానీ ఇది ఎలా వచ్చిందో మీకు చెప్తాను, ఎందుకంటే సో ఇక్కడ ఈ చెప్పే ప్రాసెస్లో కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు గుర్తు లేకపోయినా కూడా నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ బట్టి కూడా మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా అంతే, దీనితో చాలా అప్లికేషన్స్ అనేది దీని మీద డిపెండ్ అయినాయి, కాబట్టి ఇది కూడా ఎలా వచ్చిందని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ సైన్ ఫార్ములా ఎలా వచ్చిందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఏబీసీ ట్రయాంగిల్ ఏబీసీ గురించి డిస్కస్ చేద్దాం. ట్రయాంగిల్ ఏబీసీలో ఏకి ఆపోజిట్ ఉన్న ఏ కోణానికి ఆపోజిట్ ఉన్న భుజాన్ని ఏ అని, బి కోణ ఆపోజిట్ ఉన్న కోణాన్ని బి అని, సి కోణకు ఆపోజిట్ ఉందని సి అని తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీని నుండి ఒక మీడియాని తీసుకోవడం జరిగింది, హైట్ ఒక హైట్ తీసుకుంటాను, హెచ్ అని తీసుకుంటున్నాను హెచ్. సో జనరల్గా మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏరియా ఫార్ములా తెలుసు కదండి. సో ఏరియా ఏంటండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇది మనకు తెలిసిన విషయమే. ఓకే, క్లియర్. హాఫ్ మరి బేస్ ఏముందండి, ఏ ఉంది, హైట్ ఎంత ఉందండి, హెచ్ ఉంది. ఓకే, హెచ్ ఉంది. ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో ట్రయాంగిల్ అవునా, సో ట్రయాంగిల్ ఏం తీసుకుంటున్నాను, ఏడీసీ నుండి, ఏడీసీ నుండి. సో ట్రయాంగిల్ ఏడీసీ నుండి నేను సైన్ సి అనుకుంటున్నాను, అంటే ఇగో ఈ కోణానికి అనుకుంటున్నాను సైన్ సి. ఓకే, సైన్ సి అనుకుంటున్నాను సైన్ సి. సో సైన్ సి అంటే సైన్ అంటే ఏంటంటే జనరల్గా తెలిసింది ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అవునా. సో అంటే ఎదుట భుజము బై కర్ణము, ఎదుట భుజము బై కర్ణము. ఓకే, క్లియర్. సో ఎదుట భుజం ఏముందండి మనకి ఇక్కడ, ఎదుట భుజం ఏంటంటే సో హెచ్ డివైడెడ్ బై కర్ణం ఏముందండి బి ఉండడం జరిగింది. దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏం రాసుకోవచ్చు అంటే బి సైన్ సి రాసుకోవచ్చు. ఇది తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో రాయండి, రాస్తే హాఫ్ ఇంటూ ఏ హెచ్ అంటే ఏంటంటే బి సైన్ సి.
సో దాట్స్ ఇట్ సింపుల్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఓకే ఈ విధంగా మనం దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ లోనూ చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు నేను ఇదే ట్రయాంగిల్ ని ఓకే సో దీని ఇక్కడ ఏ ఇది బి అండ్ సి ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నాను సైన్ బి తీసుకుంటున్నాను ఓకే సో సి కి ఆపోజిట్ ఉన్నదాన్ని ఏమంటాం సి అనడం జరుగుతుంది ఏ కి ఆపోజిట్ ఉన్నదాన్ని ఏమంటాం ఏ అంటాం బి కి ఆపోజిట్ ఉన్నదాన్ని ఏమంటాం బి అంటాం సో ఇప్పుడు నీకు ఏమొస్తుంది హాఫ్ ఇంటో జనరల్గా భూమి ఏముందండి సి ఉంది ఇప్పుడు హైట్ ఏమవుతుంది సో ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ మీరే కనుక్కోండి హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఏ సైన్ బి అవుతుంది సో ఏ సైన్ బి ఓకే క్లియర్ అదేవిధంగా ఇంకో ట్రయాంగిల్ తీసుకోండి సో ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందండి జనరల్గా హాఫ్ ఇంటో ఇక్కడ మనకు సి కపోజిట్ ఉందని సి అంటాం బి కపోజిట్ ఉందని బి అంటాం ఏ కపోజిట్ అని ఏమంటాం ఏ అనడం జరుగుతుంది ఓకే క్లియర్ నౌ బి ఇంటో మనకి ఏమొస్తుంది జనరల్గా సి సైన్ ఏ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఏంటి మనకు ఒక రెండు భుజాలు ఇచ్చి ఒక కోణం ఇచ్చినప్పుడు ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటండి హాఫ్ ఏబి సైన్ సి హాఫ్ సిఏ సైన్ బి హాఫ్ బిసి సైన్ ఏ సో ఈ విధంగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే సో ఇది మనకు బేసిక్గా ఇచ్చినటువంటి రూల్ అర్థమైంది అనుకుంటా సో హియర్ వీ హ్యావ్ అ ట్రయాంగిల్ ఏబిసి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బేసికలీ ఇఫ్ యూ హ్యావ్ అన్ హైట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఓకే సో సిమిలర్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ వన్ పోర్షన్ ఆఫ్ అ ట్రయాంగిల్ దట్ పోర్షన్ ఈజ్ నేమ్డ్ యాజ్ అన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాజ్ పర్ ద డయాగ్రామ్ నౌ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏడిసి యూ కెన్ ఫైండ్ అవుట్ సైన్ సి సైన్ సి మీన్స్ వాట్ అపోజిట్ సైడ్ బై హైపోటెనస్ విత్ రెస్పెక్ట్ టు అపోజిట్ ఈస్ హెచ్ అండ్ హైపోటెనస్ ఈస్ బి దెన్ హెచ్ ఈస్ ఈక్వల్ టు బి సైన్ సి సో ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్ హెచ్ వాల్ ఇన్ ద రిప్రజెంటేటివ్ ఫస్ట్ ఈక్వేషన్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏహెచ్ హెచ్ వాల్ ఈస్ నథింగ్ బట్ వాట్ బి సైన్ సి సో సిమిలర్లీ ఐఎమ్ గోయింగ్ టు షిఫ్ట్ దేర్ యాంగిల్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు దర్ మీడియన్ సో ఐ కెన్ గెట్ అన్ అదర్ వన్ హాఫ్ సిఏ ఇంటూ సైన్ బి అండ్ హాఫ్ బీసీ ఇంటూ సైన్ ఏ ఓకే సో ఎప్పుడైతే మనకు త్రిభుజం ఏబీసీలో ఒక ఎత్తు కలిగినటువంటి మీడియాని తీసుకున్నప్పుడు నాకు త్రిభుజ వైశాల్యము హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే విషయం మనకు తెలిసిందే ఇక్కడ బేస్ ఏముంది ఇక్కడ ఏ ఉంది హైట్ ఎంత హెచ్ సో దీనిలో ఒక కొద్ది భాగం తీసుకుంటున్నాను ఒక త్రిభుజంలో ఇంకో త్రిభుజం తీసుకుంటున్నాను లంబకోణ త్రిభుజం ఏడీసీ ఫామ్ అయింది దానిలో సైన్ సి వాల్యూ అనుకుంటున్నాను సైన్ సి అండ్ సైన్ అంటే ఏంటిది ఎదురుభుజముపై కర్ణం ఇక్కడ ఎదురుభుజం ఎంత ఉందండి మనకు హెచ్ ఉంది కర్ణం బి ఉంది హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది బి సైన్ సి రావడం జరిగింది ఈ హెచ్ వాళ్ళు తీసుకెళ్లి ఇందులో రావడం వల్ల నాకు వచ్చింది హాఫ్ ఏబి సైన్ సి అని రావడం జరిగింది ఇప్పుడు కోణాలని నేను ఇంటర్చేంజ్ చేస్తున్నాను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను ట్రాన్స్ఫార్మ్ చేస్తే సో నాకు బి ట్రాన్స్ఫార్మ్ చేస్తే హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ బి సి కొన ట్రాన్స్ఫార్మ్ చేస్తే హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ నాకు ఏమొస్తుంది బీసీ ఇంటూ సైన్ ఏ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు రెండు కోణాలు ఒకసారి రెండు భుజాలు ఒక కోణం ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఓకే నెక్స్ట్ మీడియన్ గురించి డిస్కస్ సో నెక్స్ట్ మనం వల్ల ఏర్పడే త్రిభుజ వైశాల్యం కనుక్కుందాం సో త్రిభుజ అంటే మధ్యగతల వల్ల ఏర్పడే త్రిభుజ వైశాల్యం గురించి డిస్కస్ చేద్దాం ఓకే సో ఇక్కడ మధ్యగతలు అంటే ఏంటి అవి ఎలా ఏర్పడతాయి అనేది నేను జామెట్రీలో నేను డీటెయిల్గా చెప్తాను సో బట్ ఇక్కడ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది సో మధ్యగతం అంటే ఏంటి అంటే మనకు ఒక శీర్షం నుండి ఎదురుభుజానికి మనము గీసిన రేఖని మధ్యగతలు నేను పిలవడం జరుగుతుంది ఓకే సో ఈ మధ్యగతలు ఏర్పడిన తర్వాత ఈ మధ్యగతల మిళిత బిందుని గురుత్వ కేంద్రంగా తీసుకోవడం జరుగుతుంది సో గురుత్వ కేంద్రంగా తీసుకోవడం జరుగుతుంది ఈ గురుత్వ కేంద్రం ఏం చేస్తుందంటే మధ్యగతాన్ని మూడు భాగాలుగా విభగొడుతుంది ఎన్ని భాగాలుగా మూడు భాగాలుగా విడగొడుతుంది సో శీర్షం వైపు ఉన్న భాగము రెండు భాగాలుగా నెక్స్ట్ భుజం వైపు ఉన్న భాగము ఒక భాగంగా విడగొడుతుంది ఇంకా మనకు ఇక్కడ మూడు మీడియన్స్ ఫామ్ అయినాయి ఏడి బిఈ అండ్ సిఎఫ్ ఫామ్ అయినాయి ఓకే ద సెంటర్ పాయింట్ ఆఫ్ మీడియన్ ఈజ్ నేమ్డ్ యాజ్ అన్ గ్రావిటీ ఓకే మధ్యగతాల మిళిత బిందుని మనం గురుత్వ కేంద్రం అని కూడా అంటాము సో ఈ గురుత్వ కేంద్రం ఏం చేస్తుందంటే శీర్షం వైపు ఉన్న మధ్యగతాన్ని రెండు భాగాలుగా భుజం వైపు ఉన్న మధ్యగతాన్ని ఒక భాగంగా చేస్తుంది సో దిస్ సెంట్రాయిడ్ ఈ గోయింగ్ టు పార్టీషన్ టు ద వర్టిసెస్ సైడ్ ఈస్ టూ పార్ట్స్ అండ్ టు ద సైడ్ ఈస్ వన్ పార్ట్ దిస్ సెంట్రాయిడ్ గోయింగ్ టు పార్టీషన్ ద మీడియన్ టు ద వర్టిసెస్ సైడ్ ఈస్ టూ పార్ట్స్ అండ్ టు ద రెస్పెక్ట్ ఆఫ్ సైడ్ ఈస్ అండ్ వన్ పార్ట్ ఓకే సో ఇటు శీర్షం ఉంది కాబట్టి టూ పార్ట్స్ ఇటు వన్ పార్ట్ ఇప్పుడు శీర్షం ఇటుందా ఇటుందా ఇటుంది కాబట్టి ఇటు ఎన్ని పార్ట్స్ టూ పార్ట్స్ ఇటు ఎన్ని పార్ట్స్ వన్ పార్ట్స్ ఇటు శీర్షం ఉంది కాబట్టి టూ పార్ట్స్ ఇదే వన్ పార్ట్ అవుతుంది ఓకే అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ సో దిస్ ఇస్ సెంట్రాయిడ్ జి అనుకుందాం సెంట్రాయిడ్ ఏమనుకుందాం జి అనుకుందాం క్లియర్ సో ఇప్పుడు నాకు బీజీ కావాలి నాకు బీజీ కావాలి సో బీజీ కావాలంటే మొత్తం బి ఎన్ని పార్ట్స్ అవుతుంది త్రీ పార్ట్స్ అవుతుంది అవుట్ ఆఫ్ త్రీ పార్ట్స్ బీజీ ఎన్ని పార్ట్స్ టూ పార్ట్స్ టూ పార్ట్స్ ఆఫ్ ఏంటి ఎం టూ ఓకే టూ పార్ట్స్ ఆఫ్ ఎం టూ అదేవిధంగా నాకు ఏజీ కావాలి సో ఏజీ ఏజీ అంటే టోటల్ త్రీ పార్ట్స్ సో ఇందులో ఎన్ని పార్ట్స్ టూ పార్ట్స్ అవుతుంది నెక్స్ట్ నాకు సీజీ కావాలి సీజీ అంటే టోటల్ త్రీ పార్ట్స్ టూ పార్ట్స్ ఆఫ్ ఎం త్రీ
ఇట్స్ క్లియర్ ఓకే అర్థమైందా ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే సో ఇప్పుడు మనకు తెలిసిన విషయం అర్థమైపోయింది అనుకుంటా సో ఇప్పుడు ఈ మధ్యవర్తులకు ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది సో మీడియన్స్ హావ్ అనదర్ మోర్ క్యారెక్టర్ వాట్ ఇస్ ద క్యారెక్టర్ ఇస్ ఇట్ గోయింగ్ టు డివైడ్ సిక్స్ ఈక్వల్ ఇన్నర్ ఏరియా సిక్స్ ఈక్వల్ ఇన్నర్ ఏరియాస్ అంటే మధ్యగతాలు త్రిభుజంలో ఆరు అంతర్గత సమాన వైశాలను ఏర్పరుస్తాయి అంటే సో దీని ఆరు వన్ బై సిక్స్లో ఏర్పడతాయి కూడితే మళ్ళీ మనకు మెయిన్ వైశాలం రావడం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నాకు ట్రయాంగిల్ చూడండి ఇక్కడ ఏంటిది బీజీసీ బీజీసీ కావాలంటే వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ యాడ్ చేసి ఎంత వస్తుంది నాకు వన్ థర్డ్ వస్తుంది ఏమొస్తుంది వన్ థర్డ్ అంటే ఇది దీని నుంచి మెయిన్ వైశాల్యం రావాలంటే దీన్ని ఎన్ని టైమ్స్ చేయాలి త్రీ టైమ్స్ చేయాలి ఎన్ని టైమ్స్ చేయాలి త్రీ టైమ్స్ చేయాలని జరుగుతుంది ఓకే త్రీ టైమ్స్ ఇప్పుడు ఇటు నుంచి నేను ఒక త్రిభుజాన్ని ఇంకోటి ఏర్పరుస్తున్నాను సో ఇంకో త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నాను హెచ్ సో ఇప్పుడు మనకి ఏముందంటే ఇవన్నీ కూడా ఒకే భూమిని పంచుకున్నాయి కాబట్టి ఒకే భూమిని పంచుకున్నాయి కాబట్టి సైడ్ అండ్ ట్రయాంగిల్ రూల్ ప్రకారం దీని ఏరియా కూడా ఎంత అవుతుంది వన్ బై సిక్స్ అవుతుంది ఎంత అవుతుంది వన్ బై సిక్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు బీజీహెచ్ వైశాల్యం సో బీజీహెచ్ వైశాల్యం ఎంత అవుతుందండి వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ ఎంత అవుతుంది వన్ థర్డ్ అవుతుంది మెయిన్ వైశాల్యంలో దీన్ని ఎన్ని టైమ్స్ చేయాలి త్రీ టైమ్స్ చేయాల్సి వస్తుంది ఎన్ని టైమ్స్ త్రీ టైమ్స్ అంటే త్రీ టైమ్స్ చేస్తే త్రిభుజ వైశాల్యం రావడం జరుగుతుంది సో ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం రావాలంటే త్రీ టైమ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏంటిది బీజీహెచ్ వైశాల్యం అవునా బీజీహెచ్ వైశాల్యం ఎన్ని టైమ్స్ చేస్తే సరిపోతుంది త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుంది క్లియర్ సో ఇప్పుడు మనకి జనరల్గా త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటిదండి అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఫస్ట్ మనం ఏం అనుకోవాలి సెమీ పెరిమీటర్ ఎస్ ఇస్ ఈక్వల్ టు అవునా సో మనకు ఎంత టూ థర్డ్ ఆఫ్ ఎం వన్ ప్లస్ టూ థర్డ్ ఆఫ్ ఎం టూ ప్లస్ టూ థర్డ్ ఆఫ్ ఎం త్రీ డివైడ్ బై ఏమవుతుంది టూ అవుతుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జనరల్గా టూ థర్డ్ కామన్ తీస్తే ఎం వన్ ప్లస్ ఎం టూ ప్లస్ ఎం త్రీ డివైడ్ బై టూ ఎంత అవుతుంది డివైడ్ బై టూ సో దీని ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడ్ బై టూ ఏమంటాం సెమీ పెరిమీటర్ అంటాం ఇక్కడ మీడియన్ ఉంది కాబట్టి సెమీ మీడియన్ అనుకోవచ్చు ఏమనుకోవచ్చు సెమీ మీడియన్ ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడ్ బై టూ అంటే అర్ధ చుట్టుకొలత అర్ధ చుట్టుకొలత మనకు మీడియంతో ఫామ్ అయింది కాబట్టి ఎస్ అంటే సెమీ అర్ధ సో మీడియంతో ఫామ్ అయింది కాబట్టి ఎస్ఎం అని తీసుకుంటాం ఓకే ఇప్పుడు మనకు ట్రయాంగిల్ ఏబిసి వైశాలము కావాలి అంటే త్రీ ఇంటూ ఏం చెప్పాను ట్రయాంగిల్ బీజీహెచ్ వైశాలం క్లియర్ నౌ త్రీ ఇంటూ ఎస్ అంటే ఏంటంటే మనకి ఏమొచ్చింది టూ థర్డ్ ఆఫ్ ఎస్ఎం వచ్చింది ఓకే టూ థర్డ్ ఆఫ్ ఎస్ఎం మైనస్ అవునా టూ థర్డ్ ఏంటిది ఎం వన్ ఓకే ఎలా వచ్చింది తెలుసు కదా ఫార్ములా ఇది మనకి ఏంటిది అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఏ హెరాన్స్ ఫార్ములాను ఇప్పుడు ఉపయోగించడం జరుగుతుంది ఓకే అండర్స్టాండ్ నౌ సో దేర్ ఫోర్ టూ థర్డ్ ఆఫ్ ఎస్ఎం మైనస్ ఎం టూ నెక్స్ట్ టూ థర్డ్ ఆఫ్ ఎస్ఎం మైనస్ ఎం త్రీ ఓకే క్లియర్ నో సో ఇప్పుడు ఏం చేస్తున్నాను త్రీ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ సో టూ థర్డ్ ఆఫ్ ఎస్ఎం ఇందులో ఏం కామన్ తీయచ్చు టూ థర్డ్ కామన్ తీయచ్చు టూ థర్డ్ కామన్ తీస్తే ఎస్ఎం మైనస్ ఎం వన్ ఇందులో టూ థర్డ్ కామన్ తీయచ్చు కదా టూ థర్డ్ కామన్ తీస్తే ఎస్ఎం మైనస్ ఎం టూ ఇందులో టూ థర్డ్ కామన్ తీస్తే ఎస్ఎం మైనస్ ఎం త్రీ వస్తుంది సో వన్ టూ త్రీ ఫోర్ ఓకే సో దేర్ ఫోర్ త్రీ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ డివైడ్ బై త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఎస్ఎం ఇంటూ ఎస్ఎం మైనస్ ఎం వన్ నెక్స్ట్ ఎస్ఎం మైనస్ ఎం టూ నెక్స్ట్ ఎస్ఎం మైనస్ ఏమవుతుంది ఎం త్రీ అవుతుంది ఓకే ఈ టూ పవర్ ఫోర్ బయటకు వస్తే టూ స్క్వేర్ అవుతుంది టూ స్క్వేర్ అంటే అవుతుంది ఫోర్ అవుతుంది ఓకే ఫోర్ ఈ త్రీ పవర్ ఫోర్ బయటకు వస్తే అవుతుంది త్రీ స్క్వేర్ అంటే నైన్ అవుతుంది నౌ అండర్ రూట్ ఆఫ్ ఎస్ఎం ఇంటూ ఎస్ఎం మైనస్ ఎం వన్ ఎస్ఎం మైనస్ ఎం టూ ఎస్ఎం మైనస్ ఎం త్రీ అవుతుంది సో త్రీ ఓమన్ టైమ్స్ త్రీ టైమ్స్ సో మీరు అనుకున్న ఫార్ములా అంటే ఇప్పుడు మీరు అనుకున్న ఫార్ములా ఏంటిదండి మనకు మీరు అనుకున్న ఫార్ములా ఏంటిదండి ఫోర్ బై త్రీ అండర్ రూట్ ఆఫ్ ఎస్ఎం మైనస్ ఎం వన్ ఎస్ఎం మైనస్ ఎం టూ అండ్ ఎస్ఎం మైనస్ ఎం త్రీ సో దిస్ ఈజ్ అ మీడియన్ ఫార్ములా అంటే మీడియన్స్ ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి దీనికి ఈ విధంగా ఉంటుంది నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఎగ్జామ్స్లో మనకు దీన్ని బట్టి చాలా క్వశ్చన్స్ చేసే విధంగా ఉండాలి కాబట్టి ఐ ఎక్స్ప్లెయిన్ ద ఫార్ములా ప్రూఫ్ ఓకే ఇది ఫార్ములా ప్రూఫ్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే జనరల్గా మీకు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనేది హెరాన్స్ ఫార్ములా భుజాలు ఇచ్చినప్పుడు మాత్రమే తెలుసు మనకు మధ్యగతాలు ఇచ్చినప్పుడు కూడా త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే ఇగో ఈ ఫార్ములను ఉపయోగించాల్సి వస్తుంది ఓకే ఈ ఫార్ములను కూడా మనం ఉపయోగించాల్సి వస్తుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్
ఈ 4/3 ఎలా వచ్చిందనేది మీకు ఐడియా ఉంటుంది. సో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు త్రిభుజాభాషాలను ఎక్స్ప్లెయిన్ నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ సో ఇప్పుడు దీని తర్వాత మనకు ఆల్రెడీ ఐసోసెల్స్ ట్రాంగిల్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం రైట్ యాంగిల్ ట్రాంగిల్ అండ్ ఈక్వలేటర్ ట్రాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రాంగిల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గురించి డిస్కస్ చేద్దాం.